రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్థానికుల నాయకులతో పాఠశాల బాలికలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు సమతుల్యతకు చెట్లు అవసరమని అన్నారు. 24 గంటలు మీకు సేవ చేయడానికే మీ ఊరి బిడ్డగా ఉన్నానన్నారు. సకాలంలో చక్కటి వర్షాలు రావడానికి అడవులను కృత్రిమంగా నిర్మించాల్సినటువంటి సందర్భం ఉందనేటువంటి భావన గతంలో కూడా మనం పాఠ్య పుస్తకాల్లో కూడా చూసినాం. అశోకుడు చెట్లు నాటించను అంటే పచ్చని చెట్ల వల్ల ఆక్సిజన్ పెరిగి ఆక్సిజన్ లెవెల్ పెరిగి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఓవైపు అడవులు అంతరించి పోకుండా ప్రభుత్వాల పక్షాన జాగ్రత్తలు వహిస్తూనే పచ్చదనాన్ని మరింత పెంపొందించాలని చెప్పని వర్షాకాలం ఆరంభంలోనే చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం చెట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు రుద్రంగి కేజీబీవీ స్కూల్లో మరి అటవీ శాఖ అధికారులు జిల్లా అటవీ శాఖ డిఎఫ్ఓ గారు రేంజర్ గారు ఇతర సిబ్బంది అదేవిధంగా కేజీబీవీ పాఠశాల సిబ్బంది ఎంఆర్ఓ గారు ఎండి గారు తదితర అధికారులందరూ కూడా ఉపాధి హామీకి సంబంధించినటువంటి డిఆర్డీ పీడీ చాలా మంది అధికారులు కూడా వచ్చి ఈరోజు అక్కడ చెట్లను పెంపొందించేటువంటి కార్యక్రమం చెట్లను పెంచేటువంటి కార్యక్రమం భాగంగా చెట్లను నాటడం జరిగిందన్న మాట సందర్భంగా చెబుతూ